షర్మిలక్క, జై షర్మిలక్క, జోహార్ వైఎస్ఆర్, వర్దిల్లాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, వర్దిల్లాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈరోజు నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టినటువంటి షర్మిలక్క గారికి ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కలారా, ఈ దీక్షకు వచ్చినటువంటి యువకులు కావచ్చు, అమ్మలు కావచ్చు, అక్కలు కావచ్చు, రాజన్న సంక్షేమ పాలను మళ్లీ తీసుకురావడం కోసం 60 ఏళ్ల తెలంగాణ కళ ఏదైతే ఉందో ఆ 60 ఏళ్ల తెలంగాణ కళ నెరవేరకపోవడం పోక ఇవాళ చదువుకున్నటువంటి యువకులందరూ కూడా వాళ్ళ జ్ఞానాన్ని సమాజానికి పంచి ఈ తెలంగాణని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భంలో దిక్కుచోతని స్థితిలో ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటే మీకు నేను అండగా ఉన్నానని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తెలంగాణ పార్టీ అని చెప్పేసి పార్టీని ఏర్పాటు చేసి తన తండ్రి చేసినటువంటి సంక్షేమ పథకాలని, తన తండ్రి ఈ ప్రజలని అందరినీ సమానంగా చూసినటువంటి అంశాన్ని ఈ తెలంగాణలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం సమృద్ధి అయినటువంటి గత సంక్షేమ పాలన ఏదైతే ఉందో ఆ సంక్షేమ పాలనని ముందుకు తీసుకురావడానికి కంకణబద్ధులయ్యి ఈరోజు తెలంగాణలో ఒక్క నిరుద్యోగ దీక్షే కాదు, ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నిరంతరం కొట్లాడుతూనే తెలంగాణలో ఉన్నటువంటి సకల ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం కోసం ఒక మహా ప్రజా ప్రస్థాన యాత్రను ప్రారంభించడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఒక ఆడబిడ్డ ఇవాళ సబ్బండ వర్గాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ప్రశ్నిస్తూ ఇవాళ ప్రపంచం మొత్తం కూడా తన వైపు తిరిగి చూసే వైపుగా ఒక సవాలు విసురుతూ కాలినడకన ప్రతి గడపను ముట్టుకుంటూ వాళ్ళ కష్టాలను తెలుసుకుంటూ వాళ్ళ కన్నీళ్లను తూడుస్తూ ఇవాళ ఈ గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సిన ఒక ప్రధానమైనటువంటి అంశం ఏముందంటే, చాలా ఏళ్లుగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు భూమి భుక్తి విముక్తి కోసం పోరాటాలు చేస్తూ వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు సమయంలో ఉన్నటువంటి కష్టాలని కన్నీళ్ళని తూర్చడం కోసం రైతుల పక్షాన పాదయాత్ర చేసి రైతుల కన్నీళ్ళని తుడుస్తూ అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ఒక దిక్సూచి అయ్యాడు ఈ తెలంగాణకి. ఒక గొప్ప ముఖ్యమంత్రి. నిజంగా మనము అలాంటి అంత ధైర్యం కావచ్చు, అంత ప్రేమ కావచ్చు ప్రజల పట్ల, తను చేసే పని పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాసం కావచ్చు, ఆ విశ్వసనీయత కావచ్చు, ఆ నమ్మకం కావచ్చు, మళ్ళీ మనం ఎవరిలో చూస్తున్నాము అంటే అది షర్మిలక్కలోనే చూస్తున్నాము. చాలా గొప్ప మనసు. ఎవరైనా కన్నీళ్లు పెడితే నిజంగా చలించిపోతుంది. ఎవరైనా యువకులు ఆత్మహత్య చేసుకుంటుంటే మీరు చేసుకోకండి, మేమున్నాము, మీకోసమే మేము బయలుదేరామని చెప్పేసి భరోసా ఇస్తుంది. ఒక్క అంశం కాదు, అనేక అంశాల మీద ఇవాళ వరికి సంబంధించినటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రైతుల కోసమే కడుతున్నాను, లక్షల ఎకరాలు నేను పారిస్తాను నీళ్ళని చెప్పి ఇవాళ మీరు వరి వేసుకోవద్దు, వరి వేసుకుంటే ఉరే అని చెప్పేసి మాట మార్చినటువంటి సందర్భం మన రైతుల ముందు కనిపిస్తుంది. పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో ముందుకెళ్తూ ఉంటే వడ్లనిట్లా మొత్తం ఎండబోశారు. ఎండి ఎండి కొంచెం మనం ఆ వడ్లను చేతిలోకి తీసుకుని ఇట్లా అనగానే మొత్తం కూడా విరిగిపోతున్నటువంటి పరిస్థితి, నూకలవుతున్నటువంటి పరిస్థితి. అలాంటి వడ్లకి తూకం వస్తుందా?
పంట వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు కూడా ఎన్నో కష్టాలు పడినటువంటి రైతు పంటను అమ్ముకోవడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఒక మాటను ఒక విషయాన్ని గమనించాలని చెప్పేసి నేను ప్రజల్ని కోరుతున్నా. ఒక ముఖ్యమంత్రి ప్రజల కష్టాలను తీర్చడం కోసం ఆ రోజు అనేక హామీలు ఇచ్చి నిలబెట్టుకుంటే ఇవాళ ఇంకొక ముఖ్యమంత్రి ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు మనం సంతోషంగా లేము అని చెప్పేసి తెలంగాణ పేరుతో ఇవాళ గద్దెనెక్కినటువంటి కేసీఆర్, ఇది నా తెలంగాణ, నా ప్రజలు, నా రైతులు, నా ఉద్యోగస్తులు, నా విద్యార్థులు అని చెప్పేసి, నా ఆడబిడ్డలు అని చెప్పేసి ఇవాళ ప్రతి వర్గాన్ని కూడా ఇవాళ మోసం చేసినటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇవి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులుగా మేము మిమ్మల్ని ఏదో మోసం చేయడానికో చెప్పడానికో కాదు, ప్రతి చోట కూడా ఎక్కడి పోతే అక్కడ అక్క మేము కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నాము కానీ మాకు బస్సులు లేవక్క అని చెప్పి చెప్తున్నారు. మేము చదువుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము కానీ ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల మా సర్టిఫికెట్లు కాలేజీలలో ఉండిపోయాయని చెప్పి చెప్తున్నారు. ఒక తల్లి లేచి మాట ముచ్చట్లో అమ్మ కన్న కొడుకు ఇవాళ ఉద్యోగం తెచ్చుకొని కుటుంబాన్ని సాగుతాడని చెప్పేసి అనుకుంటే మొత్తం తాగుడు తలవాటు అయిపోయి ఇంట్లో వాడు పడుకుంటే తల్లి వరుస లేదు, అక్క వరుస లేదు, బావి వరుసలు లేకుండా యువకులంతా ఇట్లా తయారయ్యారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అనేక అంశాలు ఇవాళ ఒకటి కాదు రెండు కాదు, మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరుకున్నది ఏది కూడా నెరవేరకపోగా కొత్త సమస్యలు వచ్చాయి తెలంగాణలో, కొత్త కొత్త సమస్యలు. ఎప్పుడు కూడా ఊహించలేదు ఒక పసిబిడ్డల మీద అత్యాచారాలు జరగడం, హత్యలు చేయడం అనేది. నిజంగా చాలా నిస్సిగ్గుగా ఇవాళ బార్ల తెలంగాణగా బీర్ల తెలంగాణగా చేసి ఇవాళ వాళ్ళ ఫామ్ హౌజ్లలో పండుకుంటున్నటువంటి సందర్భం ఉంది. సమస్యల పరిష్కారానికి నాయకుడు కావాలా, సమస్యల్ని పెంచడానికి నాయకుడు కావాలా అనేది మనం తెలంగాణ ప్రజలుగా ఆలోచించాలి. ఎవరు నిజమైన నాయకులు, ఎవరి పక్షాన మనం నిలబడాలి, ఎవరి కోసం మనము త్యాగాలు చేయాలి, ఎవరి కోసం, ఎవరి గురించి, ఎవరి మంచితనాన్ని అర్థం చేసుకుంటే, ఎవరిని నాయకులుగా ఎన్నిక చేసుకుంటే మన బతుకులు బాగుంటాయి అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి ఒక సందర్భం ఇవాళ మన ముందుంది. ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు, అది నిజంగా చాలా గర్వించాల్సిన అంశం, అమ్మా నువ్వు మాకు తెలుసు, టీవీలలో చూస్తున్నాము, పిల్లలు చెప్తున్నారు నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా విషయాలు చెప్తున్నావు, రాజన్న ఆ రోజు ఏం చేసిండో, నిజంగా నువ్వు అది చేస్తావు, మాకు నమ్మకం ఉందమ్మా, నిన్ను గెలిపించుకుంటాము, మాకు ఇల్లు కట్టివ్వు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వు, మా భర్తలు కరోనా వచ్చి చనిపోయారు, మాకు బిల్లులున్నాయి అని చెప్పే చెప్తే ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తూ నేను నిలబడతా, మీరు నిలబడండి, నాకు ధైర్యం ఉంది, ఖచ్చితంగా ఈ సమస్యల్ని పరిష్కరించే ఒక దారిని నేను ఎంచుకున్నా కాబట్టి మనందరము ఐక్యమై ముందుకెళ్దామని చెప్పేసి ఒక భరోసా ఇస్తుంది ఒక ఆడబిడ్డ. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజన్న పేరుతో ఏర్పాటు అయినటువంటి ఈ పార్టీకి నాయకురాలు షర్మిలక్క, షర్మిలక్కను గెలిపించుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఏ ఒక్క నిరుద్యోగి కూడా చనిపోవద్దు, ఏ ఒక్క నిరుద్యోగి కూడా చనిపోయే వాళ్ళ తల్లులకు కడుపు కోత మిగిల్చొద్దు, రాబోయే కాలం మనది, ఈ పార్టీ జెండాతో ముందుకొస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీని ఎన్నిక చేసుకొని మీ కష్టాలను కన్నీళ్లను తీర్చుకునే ఒక సందర్భం మీ ముందుకొచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మీరు, మీ బిడ్డలు, మీ ఎవరైనా సరే మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంగా ఉండడానికి దారి మన ముందుంది కాబట్టి ఆ దారిని ఎంచుకోవాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.